బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మపై సెలెక్ట్ కమిటీ వేటు వేసింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రధానమంత్రి నేతృత్వంలోని పవర్ సెలెక్ట్ కమిటీ ప్రకటించింది. ప్రధాని కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానమంత్రి మోడీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పాల్గొన్నారు. అలోక్ వర్మ తొలగింపునకు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు. ముగ్గురులో 2 సభ్యులు వేటికి మొగ్గు చూపడంతో సెలెక్ట్ కమిటీ నిర్ణయం వెలువరించింది. సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే తెలుగు అధికారి నాగేశ్వరరావుని సిబిఐ డైరెక్టర్గా నియమించింది. దీంతో అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను బలవంతంగా సెలవుపై పంపించడానికి సవాలు చేశారు. ఇరు పక్షాల వాదనను విన్న సుప్రీంకోర్టు కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టింది. అలోక్ పై వేటు వేసే అధికారం సెలెక్ట్ కమిటీకి మాత్రమే ఉందని, కేంద్ర ప్రభుత్వానికి లేదని సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. నిన్న తీర్పు వెలువడిన వెంటనే అలోక్ వర్మ సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇవాళ భేటీ అయిన సెలెక్ట్ కమిటీ అలోక్ వర్మపై మళ్ళీ వేటు వేసింది. ఇక సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మ ఛార్జ్షీట్ తీసుకున్న ఒక్క రోజులోనే హైపవర్ కమిటీ అలోక్ వర్మపై వేటు వేసింది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదన్ అడిగి తెలుసుకుందాం. మదర్, చెప్పండి, అలోక్ వర్మపై సస్పెన్షన్ వేటుకు సంబంధించి ప్రధానంగా హైపవర్ కమిటీ నిర్ధారణ చేసుకున్న అంశాలేంటి? లలిత, కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ 48 గంటలు కాకముందు అలోక్ వర్మ తన సుప్రీంకోర్టులో తనకు లభించిన ఊరట తర్వాత సిబిఐ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోపే తనకు మరో షాక్ తగిలిందని చెప్పుకోవాలి. హైపవర్ సెలక్షన్ కమిటీ నేతృత్వంలో ఈరోజు జరిగినటువంటి భేటీలో ఈ మేరకు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. తన పైన, అలోక్ వర్మ పైన వస్తున్నటువంటి ఆరోపణలకు అన్నింటికి కూడా సరైనటువంటి ఆధారాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి సెలక్షన్ కమిటీ తనను తొలగిస్తూ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించి హైపవర్ కమిషన్ కూడా తనను బదిలీ చేసేందుకు సూచించింది. దీనికి సంబంధించి ప్రధాని ఆ కార్యాలయంలో కీలకంగా ఈ భేటీ అనేది కూడా సాగింది. అలాగే నూతన సిబిఐ డైరెక్టర్ ఎంపిక పైన కూడా కసరత్తు అనేది కూడా ప్రారంభమైందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి 48 గంటల్లో అలోక్ వర్మ కీలకంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పుడు స్టాండింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి తెలుగు వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా చేసినటువంటి బదిలీలన్నింటిని కూడా క్యాన్సిల్ చేస్తూ తాను నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు ఉదయం కూడా 5 ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తూ అలోక్ వర్మ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే అలోక్ రాకేష్ ఆస్థానకు సంబంధించి కేసులు ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో దానికి సంబంధించిన అధికారిని మాత్రం తిరిగి మళ్ళీ సిబిఐకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు ఈ రోజు జరిగినటువంటి హైపవర్ కమిటీ సెలక్షన్ కమిటీలో మాత్రం తనకు కేంద్రమైందని చెప్పుకోవాలి. తనపై వస్తున్నటువంటి ఆరోపణలన్నిటి కూడా సిబిసి ఇచ్చినటువంటి నివేదికను ఇటు కేంద్ర ప్రధానమంత్రి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి నామినేట్ అయినటువంటి జస్టిస్ కూడా తన వేటుకు అంగీకారం తెలిపారు. కానీ ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేత మాత్రం తన వేటును మాత్రం వ్యతిరేకించారని చెప్పుకోవాలి. మొత్తంగా నూతన సిబిఐ జడ్జ్ డైరెక్టర్ కి సంబంధించి హైపవర్ కమిటీ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ భేటీ అనేది కూడా పూర్తిగా ఈ కసరత్తు అనేది కూడా ప్రారంభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సిబిఐ డైరెక్టర్ ను నియమించాలంటే కీలకంగా ప్రధానమంత్రి అలాగే ప్రతిపక్ష నేత దాంతోపాటు సిజిఐ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది. దాని తర్వాత వారి భేటీ తర్వాతనే సిబిఐ లాంటి స్వాతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకు డైరెక్టర్లను నియమించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా హైపవర్ కమిషన్ కు మాత్రమే తనను పదవి నుంచి తొలగించేటువంటి అధికారం ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఉండదంటూ తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత భేటీకి సంబంధించి వారం లోపు సిబిఐకి నూతన డైరెక్టర్ ను నియమించాలి అని కూడా సూచించింది. అలాగే వారం లోపు ఈ భేటీని కూడా నిర్వహించి తన పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన విచారణ అనేది కూడా చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఈ రోజు భేటీ అనేది కూడా జరిగింది. సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి సుదీర్ఘ భేటీలో తన పైన వస్తున్నటువంటి ఆరోపణలన్నిటిపైన కూడా పూర్తిగా సిబిసి ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించిన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి లలిత. అయితే మదర్, ఏదైతే ఈ హైపవర్ సెలెక్ట్ కమిటీలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ అలోక్ వర్మపై వేటుకు సంబంధించి వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ప్రధానంగా ఆయన ఏం చెప్తున్నారు?
రఫేల్ కు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు బయటికి వచ్చినలో ఇటు అలోక్ వర్మ కీలకంగా పాత్ర పోషించారనేటువంటి వస్తున్నాయి. దానికి సంబంధించి కష్టపూరితంగానే కావాలనే మోడీ ప్రభుత్వం తనని బయటికి పంపించింది. అలాగే గుజరాత్ క్యాడర్ సంబంధించినటువంటి రాకేష్ ఆస్థానకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ తనకు సంబంధించినటువంటి వారికి ఆందోళన చేస్తున్నారు అంటే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అలోక్ వర్మ పైన తనను పక్కకు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చూసింది. అలాగే రాకేష్ ఆస్థానం కావచ్చు, అలాగే అలోక్ వర్మ పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అలాగే సిబిఐ హెడ్ క్వార్టర్స్ పైన రైడ్స్ అనేది కూడా జరగడం అనేది కూడా చరిత్రలో బహుశా ఎప్పుడు జరిగలేదు. అలాంటి చర్యలన్నింటినీ కూడా సిబిఐ ప్రతిష్టను మస్తబారే విధంగా చేసినటువంటి నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి సిబిసి ఒక నివేదిక ఇద్దరికి పాత్ర పైన కూడా సిబిసి ఒక రిపోర్ట్ అనేది కూడా రూపొందించింది. తనకు సంబంధించి అలోక్ వర్మ ఇప్పటివరకు విచారిస్తున్నటువంటి కీలకమైనటువంటి కేసుల్లో కొంత బ్రైబింగ్ అనేది కూడా జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా ఈ రోజు జరిగినటువంటి సెలక్షన్ కమిటీకి వారందరి వారు సేకరించినటువంటి నివేదికను కూడా ఇచ్చారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా, ఇటు కేవలం రఫేల్ డీలకు సంబంధించి వాస్తవాలు బయట పెడతారనేటువంటి భయంతోనే అలోక్ వర్మను ఆ పదవి నుంచి కీలకమైనటువంటి పదవి నుంచి కూడా తప్పిస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అలాగే ఈ నెల 31 అలోక్ వర్మ సంబంధించినటువంటి పదవి విరమణ గడువు కూడా ముగియబోతుంది. దానికి అయ్యలోపు తనపైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా కగ్గేవాళ్ళు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి అలోక్ వర్మకు సంబంధించినటువంటి న్యాయవాది కూడా సుప్రీంకోర్టులో అదే విన్నవించారు. కేవలం 3 నెలల పదవి ఉన్నటువంటి వ్యక్తి పైన ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనేటువంటి విధంగా వాదనలు కూడా వినిపించారు. అదే విధంగా ఇటు మల్లికార్జున్ ఖడ్గే కూడా అదే అటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం కీలకంగా రఫేల్ కు సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వస్తాయనే తనపైన కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. లలిత, థ్యాంక్ యూ మదర్.